హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ థాట్స్. ఐ హోప్ మీ అందరైతే బాగున్నారనుకుంటున్నాను. ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వ్లాగ్ ఉంది కదా, మేము బీచ్లో ఆడిన గేమ్స్, అది ఎవరైనా చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడిపోయినట్టయితే ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ అందులో ఉన్న ఒక 2-3 క్లిప్స్ ఇందులో రిపీట్ అవ్వబోతున్నాయి. అయినా సరే ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. తెలిసిందే కదా, వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళని ఒక ఈవినింగ్ అయితే బయటికి తీసుకెళ్ళామన్నమాట. ఎడ్వర్డ్ బీచ్కి వెళ్ళాము, ఐ మీన్ ఎడ్వర్డ్ ఎలర్ట్ బీచ్ అనమాట. చెన్నైలో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒక బీచ్ అండి. అండ్ దీని చుట్టుపక్కల చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి చూసేవి, సో అవన్నీ కవర్ చేద్దామని తీసుకెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ ఉంది కదా, ఈ కాకులని రావడం కూడా లిటరల్గా ఇవి ఎలా అయిపోయాయి అంటే, ఇంట్లో మనం పెంచుకునే ఒక కోడి లాగా అట్లా అలవాటు అయిపోయినట్టు దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాయి. అయితే ఏం చేశారంటే, మొక్కజొన్న కంకి ఉంటుంది కదా, సో అది ఫీడ్ చేస్తున్నారు అనమాట, ఆ గింజలు ఫీడ్ చేస్తున్నారు. సో అన్నీ చాలా క్లోజ్గా వచ్చేస్తున్నాయి. ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్లా అయింది. మళ్ళీ అవి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరేసినా తినట్లేదు అనమాట, అందుకని ఇంకా అందరం కూడా నవ్వుతున్నాము. సో ఇది ఒక మంచి ఏమంటారు ఫన్నీ లాగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది అది. సో ఏంటంటే, జనరల్గా బీచ్కి వచ్చే మనుషుల్లో ఒక రెండు రకాలు ఉంటారు నాకు తెలిసి. ఏంటంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి సముద్రం జాలకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఆ వేవ్స్తో ఆడుకునేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. లేదా అలా వాటర్లోకి వెళ్లకుండా ఆడుకునే వాళ్ళు ఏంటంటే, ఇట్లా కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రశాంతతను ఎంజాయ్ చేస్తారనమాట. సెకండ్ టైప్ వచ్చేసి ఆ సౌండ్స్ వాళ్ళకి స్కేరీగా అనిపిస్తాయి. సో ఒకళ్ళు అదే సౌండ్స్కి ప్రశాంతతను ఫీల్ అవుతారు, ఇంకొకళ్ళు భయపడతారనమాట. సో ఇట్లా రెండు రకాలు ఉంటారు కదా. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా స్కేరీగా అనిపించింది. ఆ వేవ్ సౌండ్స్ అవ్వచ్చు, అదంతా అంత వాటర్ చూసేది తప్ప అవ్వచ్చు. బట్ తర్వాత ఎట్లా హ్యాబిటేట్ అయ్యానంటే, ఇలా వేవ్స్తో ఆడుకుంటుంటే లిటరల్గా తెలియకుండా ఒక 2 మినిట్స్ ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. మైండ్లో నుంచి స్ట్రెస్ అంతా కూడా ఎగిరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసే ఆ జాయ్ని అత్తయ్యతో కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాను అనమాట. అలా బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయ్యే టైంలో గేమ్ సెక్షన్కి వెళ్ళిపోయామన్నమాట. ఈ గేమ్స్ క్లిప్నే నేను ప్రీవియస్గా వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది, బట్ ఇట్స్ అ ఫుల్ లెంత్ వీడియో. ఇది వచ్చేసి 1-2 మినిట్స్ క్లిప్ మాత్రమే ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చూడండి. గైస్, సక్సెస్ఫుల్గా గేమ్ ఆడి ఇవన్నీ నేను గెలవలేదు. ఇదేమో పృథ్వీ నా కోసం గెలిచిండు హార్ట్. అత్తయ్య ఇది అత్తయ్య గ్లాస్ విన్ అయ్యారు. ఇంకోటి ఇది కప్ప బొమ్మ, మా ఆయన ఈ కప్ప బొమ్మ కూడా కొన్నాడు. లాస్ట్కి నేను ఇగో అమ్మమ్మ ఏం కొనుక్కోలేదు అనమాట, ఏం గెలవలేదు యాక్చువల్లీ. అంటే మేము ఓడిపోయి వాళ్ళని గెలిపించాలనుకున్నాం.
వాళ్ళు గెలిచారని ఫీల్ అవుతున్నారు అంటే, మేము గెలిపించడం అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. మేము ఆడిన గేమ్స్లో మేబీ లగ్జరీస్ లేకపోవచ్చు, కానీ మాకు కావాల్సినన్ని మెమరీస్ మేము క్రియేట్ చేసుకున్నామన్న హ్యాపీనెస్ అయితే మాకు ఉందన్నమాట. పంచుకుంటున్నారు ఆస్తులు వాటలు కూడా ఇంత సీరియస్గా పంచుకుంటారో లేదో. షోల్డర్ పెట్టింది ఆడి ఆడి బాగా అలసిపోయి బ్రేక్ తీసుకుంటున్నాం అన్నమాట. స్నాక్స్ టైం. ఇక్కడ ఫుడ్ టైంకి వచ్చేలోపు ఫుడ్ కూడా ఏదైనా కొత్తగా టేస్ట్ చేపిద్దాం అనుకున్నాము వాళ్ళు ఇప్పటివరకు తిననివి అని. సో అలా అని చెప్పేసి ఇంకా పొటాటో స్ప్రింగ్ రోల్ ఒకటి, అలాగే ఐస్ కోలా ఇచ్చామన్నమాట. ఐస్ కోలా ఏంటంటే అసలు ఎలా చేస్తారని డౌట్ ఉంది అత్తయ్యకి, సో అందుకని ఇంకా దగ్గరుండి చూపిస్తాము. బట్ అత్తయ్యకి అయితే ఐస్ కోలా అసలు నచ్చలేదంట. ఇంకా అలా ఫుడ్ సెక్షన్ అయితే అయిపోయింది. స్నాక్స్ కూడా అయిపోయాయి, పక్కనే ఇలా ఎగ్జిబిషన్ కనిపిస్తుంది అనమాట. సో ఎగ్జిబిషన్కి వెళ్ళి ట్రై చేద్దాము, ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము అనుకున్నాము. సో ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాము. ఎగ్జిబిషన్లో వచ్చేసి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేవు, కాకపోతే కొన్ని ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్టాల్స్, అలాగే ఇలాంటి కొన్ని జైంట్ వీల్స్, అలాంటి గేమ్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని రైడ్స్ ఉన్నాయి. సో అలా ఇంకా చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడే కొన్ని వచ్చేసి స్నో అండ్ హారర్ ఎక్స్పీరియన్స్లా ఉంటాయి కదా హారర్ థియేటర్స్, సో అలాంటివి ఉన్నాయన్నమాట. వీ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్, యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము. బట్ అతను అడిగితే అసలు వద్దన్నారనమాట, ఎందుకంటే బయట చూడడానికే భయంకరంగా ఉంటుంది అని అన్నారు. సో అట్లానే వద్దనుకున్నాము. సరే ఎందుకంతా ఇంకా వెళ్ళి ఇష్టం లేకుండా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం షాపింగ్ చేసేసుకొని ఎగ్జిబిషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఎగ్జిబిషన్ నుంచి బయటికి రాగానే ఆ టైంలో అంటే ఈవినింగ్ అరౌండ్ 6-7 అవుతుంది, ఆ టైంలో చిన్నపిల్లలందరికీ కూడా అక్కడ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా బాగా అనిపించింది చూస్తుంటే, చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. మేబీ నాకు తెలిసి అది వాళ్ళ డైలీ సెక్షన్ అయి ఉండొచ్చు అక్కడ టీచ్ చేయడం. సో కొంతసేపు అలా చూస్తూ అక్కడే కూర్చుండిపోయామన్నమాట. అలా కొద్దిసేపు స్కేటింగ్ చూసిన తర్వాత ఇంకా పక్కనే ఒక ఫేమస్ చర్చ్ ఉంటుంది, దాని నేమ్ వచ్చేసి అన్నయ్య వేలన్ కనీ ష్రైన్ అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి, బీచ్ దగ్గరే ఉంటుంది, ఎడ్వే టాయిలెట్ బీచ్ దగ్గరే. సో ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేస్తే దీన్ని కూడా ఒకసారి చూసేయండి. యా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము చర్చ్ దగ్గరికి. బీసీ నగర్ అంతా కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయాలి అనుకుంటే నైట్ టైం విజిట్ చేయండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
చర్చ్ విజిట్ అయిపోయిన తర్వాత బీసెంట్ నగర్లో ఒక ఫుడ్ ఐటమ్ని అత్తయ్య వాళ్ళతో తప్పకుండా ట్రై చేయించాలనుకుంటున్నాము. సో మీకు కనిపించే ఫుడ్ పేరు ఏంటంటే జిగర్తాంద్రా అనమాట. తమిళనాడు ఫేమస్ ఫుడ్లో జిగర్తాంద్రా ఒకటి, ఎస్పెషల్గా మధురైలో చాలా ఫేమస్ అనమాట ఇది. సో అందుకని ఇంకా అత్తయ్య వాళ్ళు టేస్ట్ చేయించాలనుకున్నాము. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఎవరైనా చెన్నై విజిట్ చేసినా మధురై విజిట్ చేసినా జిగర్తాంద్రాని అయితే మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తానికి ఇలా మా ఈవినింగ్ అయితే అయిపోయింది. అన్నీ అంటే మేము అనుకున్న ప్లేసెస్ చూపించి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇదండి మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.